షబీర్ భాయ్. ఏందిరా భాయ్, మా కోనేటి వీధిలో కేబుల్ కనెక్షన్ రావట్లేదు భాయ్. పొద్దు పొద్దునేందిరా భాయ్. లేదన్నా, మేము కొంచెం క్రికెట్ బెట్టింగ్ పెట్టుకున్నాం, కొంచెం వీలైతే చూడన్నా. నేను రాను పోరా భాయ్. అన్నా ఏందిరా, ఒక లక్ష రూపాయలు సంపాదించడానికి ఎన్ని రోజులు పడుతుంది? అడిగిన దానికి సూటిగా సమాధానం చెప్పు. ఒక్క లక్ష రూపాయలు సంపాదించడానికి ఎన్ని రోజులు పడుతుంది చెప్పురా ద్రోహి. అది ఒక విప్లవకారిని తయారు చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది తెలుసా? ఒక సూర్యగోళాన్ని సృష్టించినంత కష్టమరా? అలాంటి వాడిని ఒక 5,000 కమ్మేశావు కదరా. వీడు చేసిన తప్పుకి ఏంటి దండన? నీలాగ డబ్బుకు కకృతిపడి విప్లవకారుల్ని బలిపెట్టే ప్రతి ఒక్కొక్కడికి నీ చావుకు గుణపాఠం కావాలి. త్యాగి స్థానంలో మరొక వ్యక్తిని రిక్రూట్ చేయమని సెంట్రల్ కమిటీ నుంచి మెసేజ్ వచ్చింది. ఆ వ్యక్తే మన కళ్ళు చెవులు, తగిన వ్యక్తిని రిక్రూట్ చేయాలి. అలాగే కామ్రేడ్. లాల్ సలాం. సార్, సార్, సార్. హెచ్చరిక: డబ్బులు కమ్ముడిపోయే ఊరుకుకలతో విప్లవోద్యమాన్ని ఆపలేరు. ఆపాలని ప్రయత్నించే ప్రతి ఒక్కరికి ప్రజాకోట్లో ఇదే గతి పడుతుంది. ఇట్లు సింగన్న దళం. అయ్యా, మీకోసం చెన్నారెడ్డి గారు, శేషారెడ్డి గారు వచ్చారండి. కూర్చోమని చెప్పు. సరేండి. కూర్చోండి బాబాయ్. ఏంటి బాబాయ్ పొద్దు పొద్దున్న ఎలా వచ్చారు? అదే ఈశ్వరా, రైతు కూలీల విషయం. అవును బాబాయ్, ఈ విషయం పెద్దది కాకుండానే ఇక్కడే తుంచేయాలి. ఊళ్ళో అందరి సమస్య అదే ఈశ్వరా. వాళ్ళు సరిగ్గా సమయం చూసి కూలీ రేట్లు పెంచమంటున్నారు. ఒక 5-10 అయితే మనకు పెద్దగా బాధ ఉండేది కాదు. ఏకంగా 50 రూపాయలు పెంచమంటున్నారు. ఇక మనకు మిగిలేదేంటన్నా? చెరువులోకి నీళ్ళొచ్చేసరికి చెలగలకి బలం పెరుగుతుందంట. ఆ అన్నల అండ చూసుకుని కూలీ నా కొడుకులు రెచ్చిపోతున్నారు. అలా కొనసాగడానికి వీల్లేదు. ఒక గంట ఆగి మీరందరూ పోలీస్ స్టేషన్కి రండి. అక్కడ మాట్లాడి ఏం చెయ్యాలో ఒక నిర్ణయానికి వద్దాం. అలాగే పద. బాబు సార్, స్టేషన్కి ఓ 10 టీలు త్వరగా పంపించు. ఓకే సార్, ఓకే సార్. రెడ్డి గారు, బయట ఊరు నుంచి కూలీ వాళ్ళని తీసుకొస్తే ఇక్కడ ఊరోళ్ళు ఊరుకుంటారా? గొడవలకు వస్తారండి, నాకు లా అండ్ ఆర్డర్ ఇష్యూ అవుతుంది. వాళ్ళు గొడవ దిగితే మేమన్నా వాచమలమా?
ఏం చేయాలో మాకు తెలుసు. చుండూరు, కారంచెడు, పదిరికుప్పం, నీరుకొండల్లో ఏం జరిగిందో ఈ ఊర్లో కూడా అదే జరుగుతుంది. మీరు ఇలా ఆవేశపడితే ఎలా రెడ్డి గారు? మీరన్నా చెప్పండి ఈశ్వరెడ్డి గారు. ఏం చెప్పమంటావు గిరిధర్? వాళ్ళు ప్రతి సంవత్సరం ఇలా పెంచుకుంటూ పోతూ ఉన్నారు. ఈ సంవత్సరం 50, వచ్చే సంవత్సరం ఎంతని ఎవరికని వాళ్ళు అడిగిందంతా ఇచ్చుకుంటూ పోతూ ఉండాలా మేము? వచ్చే సంవత్సరం పెంచర్లేండి సార్. సరే, అలాగని వాళ్ళని రాసివ్వమని చెప్పండి, అప్పుడు చూద్దాం. వీరస్వామి, ఆ నరసింహ గారిని పిలువు. సార్, నరసింహ గారు సార్ పిలుస్తున్నారు. నమస్తే సార్. నమస్తే, కూర్చోండి. సార్ టీ. నమస్కారం. నమస్తే సార్. టీ అందరికి. చూడండి నరసింహ గారు, మీరు అడిగింది ఇవ్వటానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు, కానీ వచ్చే సంవత్సరం మీరు కూలీల రేటు పెంచబోమని హామీ ఇవ్వాలి. వచ్చే సంవత్సరం మిగిలిన వస్తువుల ధరలు పెరగవని మీరు హామీ ఇవ్వండి, అలాగే మేము ఇస్తాం. మేము అడిగింది మీ చేతిలో ఉంది, మీరు అడిగింది మాత్రం మా చేతిలో లేదు. వాళ్ళ చేతిలో ఉంది సార్, అంతా అన్నల చేతిలో ఉంది. సార్, వాళ్ళు ఎవరో మాకు తెలియదు, మేమెవరి చేతుల్లో కీలువమనం కాదు. ఇది మా రైతు కూలీలందరం కలిసి సమిష్టిగా తీసుకున్న నిర్ణయం. చిన్న చిన్న అవసరాలకు అప్పులు తీసుకున్న పాపానికి మా భూముల్ని బలవంతంగా గుంజుకుని మా పొలాల్లో మమ్మల్ని కూలీలుగా మార్చారు వీళ్ళు. భూమి మాది, పనిచేసేది మేము, పండించేది కూడా మేమే. అవన్నీ మీ పార్టీ మీటింగ్లో చెప్పుకోండి, వింటారు. కూలీ డబ్బులు ఎవరి దయాధర్మం కాదు, మీకు తోచినంత ఇవ్వడానికి అది మా హక్కు. మేము అడిగింది న్యాయబద్ధంగా ఇవ్వకపోతే మీ పొలాల్లో ఒక గింజ కూడా రాలదు. పండిన పంటనంతా కాకులకి గద్దలకి వేసుకోవాల్సి వస్తుంది. ఇక దీని మీద చర్చ అనవసరం. వస్తాం. నరసింహ గారు కొంచెం ఆగండి సార్, మీరేనా కొంచెం చెప్పండి సార్. కొవ్వెక్కినకాయ కన్నంలో ఇరుక్కుందంట, దాన్ని బయటికి ఎలా తీయాలో, కోసి కూర ఎలా వండుకోవాలో మాకు బాగా తెలుసు. వదండి బాబాయ్. లాల్ సలాం కామ్రేడ్. లాల్ సలాం. ఇంత పొద్దున్న లేచారంటన్నా? విప్లవకారుల జీవితాలు ఇంతే కదా రవి, 15 ఏళ్ళుగా ఇదే జీవితమే కదా బతుకుతున్నాను. ఎటువైపు నుంచి ఎవడొచ్చి అటాక్ చేస్తాడో తెలీదు, పరిగెడుతూనే ఉండాలి. ఈ అడవిలో కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర కూడా ఉండదు. ఒక్కొక్కసారి తాగడానికి చుక్క నీరు కూడా దొరకదు. 2 పుస్తకాలు, 1 కిట్ బ్యాగ్, అందులో 2 జతలు, 1 ఒంటి మీద, ఇంకొకటి దండం మీద. ఇవే మనకున్న ఆస్తి, ఒకసారి ఇవి కూడా ఉండవు. బార్డర్లో సైనికుడు లాంటి వాడే, అడవిలో విప్లకారుడు కూడా. ఇదంతా జనం కోసం, వాళ్ళ బతుకుల్లో వెలుగు కోసం. సరే, ఏం సమాచారం? కూలీ రేట్లు పెంచే విషయంలో భూస్వాములు చాలా పట్టుదలగా ఉన్నారన్న, కానీ మన నరసింహ నొప్పుకోలేదు. మీటింగ్ అయ్యాక వెళ్తూ కోపంగా ఏదో మాట్లాడారన్న, నాకెందుకు అనుమానంగా ఉంది. కీడి తలపడితే ఎక్కువ నష్టం వాళ్ళకే రవి, కానీ మధ్యలో రైతు కూలీల పరిస్థితి ఏమైపోతుందని ఆందోళనగా ఉందన్న. చదరంగంలో నిలబడ్డాక చావుకి వెరవకూడదు రవి. ఇన్నాళ్ళు వాళ్ళు ఇచ్చిన పావలాకి 10 పైసలకి కూలి చేశారు. వాళ్ళ జీవితాలు బాగుపడాలంటే మనమెత్తిన పిడికిని దించకూడదు. సరే అన్నా.